హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోస్లో ప్రైవేట్ టీచర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చే అక్కున చేర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మే నెలలో సంబంధించిన 40,94,86,000ను బోధనేంతర సిబ్బంది అకౌంట్లకు నేడు బదిలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఇబ్బందులను పెద్ద మనసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేకపోయినా దేశంలోనే ప్రథమంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లకు, సిబ్బందికి ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఛానల్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులందరికీ డిజిటల్ తరగతులను నిర్వహించి విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చర్యలు చేపట్టిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఇతర మాధ్యమాల ద్వారా తరగతుల నిర్వహణకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనియాడిందని అన్నారు. స్కూల్ మళ్ళీ తెరిచే వరకు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బోధించే సిబ్బందికి నెలకు 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. ఏప్రిల్ మాసానికి గాను ముందుగా 125,587 మంది లబ్ధిదారులను గుర్తించి వారి వ్యక్తిగత ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం 25,11,74,000 విడుదల చేయడం జరిగింది. వీరికి 11,88,99,492 రూపాయలు విలువైన 3,139 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున అందించడం జరిగిందని అన్నారు. ఈ ఆపత్కాల సాయాన్ని మరింత మందికి విస్తరించాలని ప్రైవేట్ పాఠశాలలో యజమానులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి కోరడం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హృదయంతో ప్రైవేట్ టీచర్లలో యజమానుల కొరకు మన్నించి మరో 79,156 మందిని లబ్ధిదారులుగా ప్రకటించడం జరిగింది. వీరికి ఇప్పటికే ఏప్రిల్ నెలకు సంబంధించిన సహాయాన్ని కూడా అందించామని తెలిపారు. రాష్ట్రంలోని 11,046 ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వారిలో 2,04,743 మందిని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇకపై వీరందరికీ ప్రతి నెల 40,94,86,000 రూపాయలు, 19,38,40,438 రూపాయలు విలువైన బియ్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. మే నెలకు సంబంధించిన బియ్యాన్ని నేటి నుండి 25వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ టీచర్ల అందరికీ ప్రతి నెల 2,000 రూపాయలు, అలాగే 25 కేజీల బియ్యాన్ని అందజేయడం జరుగుతుంది.